టీ ట్వంటీ కప్ జరిగి తాను జాతీయ జట్టులో ఉంటే తనకు ఎదురయ్యే ప్రధాన సమస్యలు విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలేనని పాకిస్తాన్ పేసర్ హరీస్ రాఫ్ అన్నాడు వీరిద్దరికీ బంతులేయటం తన ముందుండే అత్యంత పెద్ద సవాల్ అని హరీష్ అభిప్రాయపడ్డాడు ఈ ఏడాది చివరిలో ఆశీస్ వేదికగా టీ ట్వంటీ కప్ జరగాల్సి ఉంది కరోనా మహమ్మారి తగ్గుముఖం పడితే ఈ టోర్నీ జరిగే అవకాశం ఉంది ఇటీవల జరిగిన ఆశీస్ క్రికెట్ టోర్నీ బిగ్ బాస్ లీగ్ లో మెల్బోర్న్ స్టార్ తరపున హరీష్ ఆడాడు ఆ టోర్నీలో మొత్తం ఇరవై వికెట్లు తీశాడు ఇందులో ఓ కూడా ఉంది ప్రస్తుతానికి కేవలం టీ ట్వంటీలకే లకే పరిమితమైన హరిష్ పాక్ జట్టులో వన్డే టెస్ట్ జట్టులో స్థానం కోసం ఎదురు చూస్తున్నాడు అలాగే ఇప్పటి వరకు నూట ఎనిమిది టీ ట్వంటీ మ్యాచ్లు ఆడిన రోహిత్ శర్మ నాలుగు సెంచరీలు ఇరవై ఒక్క అర్థ శతకాలతో ఫిఫ్టీ ప్లస్ స్కోర్ సాధించిన వారిలో అందరికంటే ముందున్నాడు అలాగే కోహ్లీ ఇరవై నాలుగు అర్ధ శతకాలు సాధించాడు ఎనభై రెండు మ్యాచ్లు ఆడాడు కోహ్లీ అయితే ఒక్క శతకం కూడా లేదు పరుగుల పరంగా చూస్తే రోహిత్ కంటే కోహ్లీ ముందున్నాడు కోహ్లీ యాభై పాయింట్ ఎనభై సగటుతో రెండు వేల ఏడు వందల నాలుగు పరుగులు సాధి రోహిత్ ముప్పై రెండు పాయింట్ అరవై రెండు సగటుతో రెండు వేల ఏడు వందల డెబ్బై మూడు పరుగులు చేశాడు కోహ్లీకి ఇరవై ఒక్క పరుగుల దూరంలో నిలిచాడు రోహిత్ కొంతకాలంగా వీరిద్దరూ టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నారు కరోనా మహమ్మారి ముగిసే వరకు టీ ట్వంటీ అంతర్జాతీయ సిరీసులు లేనందున అప్పటి వరకు వీరిద్దరే టాప్ ప్లేస్ లో కొనసాగనున్నారు